లైన్లో ఉన్నారు, మాట్లాడే మిగతా విషయాలు తెలుసుకుందామండి. హలో, హలో అండి. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. సరే సార్, మీ పాప పేరు చెప్పండి. అంటే మ్యారేజ్ అయింది తనకి, సంతానం లేట్ అవుతుంది. సరే సార్, పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? జూన్ 2nd. జూన్ 2వ తారీఖు 1993. 1993. అవునండి, మధ్యాహ్నం 1:20 హైదరాబాద్. 1:20 మధ్యాహ్నం హైదరాబాద్ లో పుట్టింది. సరే సార్, గురుగారితో మాట్లాడండి సార్ మీ సమస్య గురించి. సాయిరామండి, హలో. అది మా అమ్మాయికి సంతానం డేట్ అవుతుందండి. ఓకే, మీ పాప స్వాతి నక్షత్రంలో పుట్టిందండి. స్వాతి నక్షత్రం 4వ పాదం బుధవారం తులారాశిలో జన్మించారు. పాప పేరేం పెట్టారండి? తరుణీదేవి. మరొకసారి తెలియజేయండి. తరుణీత. తరుణీత, రూరే రోత 4వ పాదం. అవునండి. ఓకే, అయితే జాతకంలో ఈ పాపకు 1-2 పంచమ స్థానంలో శని సంచారం జరుగుతుంది. ఆలస్యంగా సంతానం కలుగుతుంది అనే దాని యొక్క భావన. సంతానం కలగదు అనేది కాదు. పైగా ఇంకొకటి ఏంటంటే, ఈ పాపకు రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలన్నీ సంచరిస్తున్నాయి. శుక్రుడు మరియు శని సంచారము రాహుకేతులతో సంబంధం లేకుండా విడిగా సంచరించడం ద్వారా వీరి జాతకంలో ఆలస్యంగా సంతానం కలుగుతుంది. అది కూడా దైవానుగ్రహం కలిగిన పుత్ర సంతానాన్ని పొందాలి అని అనుకుంటే మాత్రము. ప్రత్యేకంగా ఆ పాప నెలసరి అయిన తర్వాత రావి చెట్టుకు 21 ప్రదక్షిణ చేస్తూ ఉండాలి. ఆ ప్రదక్షిణ చేసే సమయంలో సంతాన వేణుగోపాల స్వామి వారి మంత్రాన్ని పఠిస్తూ, ఓం దేవకీసుత గోవింద వాసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణాగత ఇనే ఈ యొక్క మంత్రాన్ని చెప్తూ గనక ప్రదక్షిణ చేసినట్లయితే, ఈ పాపకి జాతకరీత్యా ఏదైతే దోషాలు ఉన్నాయో సంతాన దోషాలు అవి తొలగిపోయి విష్ణు సంబంధమైన దైవానుగ్రహం కలిగిన సత్సంతానం పొందడానికి అవకాశం ఉంటుంది. తరువాత గర్భం నిలబడిన తర్వాత ఓం గర్భరక్షాంబికాయే నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా పఠించాలి. ఇలా చేయడం వల్ల ఆ పాప జీవితంలో సంతానం డెలివరీ అయ్యేంత వరకు కూడా సమస్యలు లేని జీవితాన్ని పొందుతారు. ఆ కలిగే సంతానం దైవానుగ్రహంతో పుత్ర సంతానం కలగడం ద్వారా మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది. సార్, విన్నారు కదా గురుగారు చెప్పినట్టు పాటించండి. ఇంకా వివరంగా తెలుసుకోవాలి మీ పాప గురించి అనుకుంటే కనుక గురుగారికి డైరెక్ట్గా 4 గంటల తర్వాత కాల్ చేసి మాట్లాడొచ్చండి గురుగారు అండి. అంటే జాతకరీత్య ఇప్పుడు అమ్మాయి అబ్బాయి జాతకం చూసుకుంటామండి. అంటే పెళ్లికి ముందు ఈ పాప అంటే నడవడికి ఇలా ఉంటుంది, అబ్బాయిది ఇలా ఉంటుందని మన జాతకం చూసి కూడా తెలుసుకోవచ్చు అంటారా? అవునమ్మా, ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడు వారి యొక్క నడవడికను వీరి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతున్నారో ఎలా అయితే తెలుసుకునే అవకాశం ఉందో కలతర రీత్యా అంటే కలతర స్థానాన్ని బట్టి సప్తమ స్థానాన్ని బట్టి. మరో కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడిన తర్వాత దీని గురించి తెలుసుకుందామండి. హలో, హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు దుర్గాభవాని అండి. దుర్గాభవాని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? భీమవరం నుంచి అండి. భీమవరం, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి? మా ఆయన గురించి అండి. మీ వారి గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? తెలియదండి. పేరు చెప్పండి అమ్మా మీ వారిది. వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర్లు అంటే సంవత్సరము అసలు ఏం లేవమ్మా, తెలియదా మీకు? అంటే శ్రావణ మాసంలో పుట్టాడు అంత, కానీ డేట్ అనేది తెలియదు. వయసు ఎంత ఉండొచ్చు అమ్మా? 34-35 ఉంటాయండి. సరేనమ్మా, గురుగారితో మాట్లాడండి అమ్మా మీ సమస్య గురించి. మాట్లాడండి. హలో అమ్మా. సాయిరామ్ అమ్మా, చెప్పండి అమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అదే మా వారి గురించి తెలుసుకోవాలని ఫోన్ చేశాను. ఓకే అమ్మా, ఏం చేస్తుంటారమ్మా అతను? ఆయన తాపీ మేస్త్రి అండి, అదే ఇల్లు కాంట్రాక్ట్ చేస్తా ఉంటాను. సరే అమ్మా, అంటే ప్రస్తుతం దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది, ఎంత చేసినా రూపాయి అనేది మిగలదండి. ఓకే అమ్మా, అయితే ప్రతినిత్యము మీరు ఒక పని చేయండి అమ్మా. తాంత్రిక విధానంలో ఒక చక్కని పరిష్కారం తెలియజేయబడింది. మీరు చేయవలసిందల్లా, మీకు పూజా సామాగ్రిలో ఆవ నూనె అని చెప్పి దొరుకుతుంది. ఈ యొక్క ఆవ నూనెను సేకరించి ప్రతిరోజు మీ ఇంట్లో ఎవరైతే ముందుగా లేస్తారో వాళ్ళు ఇంటి లోపల నిలబడి ప్రధాన గుమ్మం దగ్గర బయటికి ఒక వేప పుల్లతోటి ఒక 3 చుక్కలు బయటికి వదిలేస్తూ ఉండండి. ఆ నూనెను వదిలే సందర్భంలో, ఈ రోజు నుంచి మా యొక్క ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతున్నాయి, ఈ రోజు నుంచి మా కుటుంబంలో మంచి జీవితంలో స్థిరపడబోతున్నాము, ఈ రోజు నుంచి మాకు ధనం దినదినాభివృద్ధి చెందేలా అనుకూలిస్తుంది అని మీకు మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకుంటూ అలా 3 సార్లు వదలండి.
ప్రతిరోజూ దీనికి ప్రత్యేకంగా స్నానం చేయడం గాని లేదా మంత్రం ఏదైనా చదవాలనేది ఎటువంటి నియమం లేదు. ఎవరు ముందు లేస్తే వాళ్ళు లేచి మీ యొక్క ప్రధాన గుమ్మం దగ్గర ఈ యొక్క విధానాన్ని ఆచరించాలి. అలా 41 రోజులు చేయాలమ్మా. 41 రోజుల్లో మీ కుటుంబంలో ఆర్థికంగా స్థితిగతులు బాగుంటాయి, మీ భర్తకు తను చేస్తున్న వృత్తి ద్వారా మంచి ఆర్థిక లాభం పొందే అనుకూలత ఏర్పడుతుంది. అవునమ్మా, ఆవ నూనె అని చెప్పి దొరుకుతుంది పూజా సామాగ్రిలో. అవునమ్మా, ఇంటి లోపల నిలబడాలి, బయటికి వదలాలి మీ కుడి చేతి వైపు. ఇంకో విషయం అండి, అడగండి అమ్మా. అమ్మా చెప్పండి. ఏదో మాట్లాడాలన్నారు.